పెన్షన్ ఆస్తి పన్నులను వెంటనే తగ్గించాలని కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ గంగాప్రసాద్ ఆస్తి పన్నుల పెంపు తగ్గించాలని కౌన్సిల్ లో తీర్మానం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పట్టణ పౌర సమైక్య రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ ఆస్తి పన్నులు మరియు చెత్త పన్ను నీటి పన్ను ప్రతి ఇంటి నుంచి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తే రాష్ట్రానికి అప్పు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజలపై భారాలు వేస్తున్నారు. ఇది సరైనది కాదని మీకు ఓట్లు వేసి అధికారం గెలిపిస్తే ఈ రకంగా ప్రజలపై భారాలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. కరోనాతో ప్రజలు పన్నులు లేక వ్యాపారాలు లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు గడవడమే కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను భారాలు వేయడం తగదని వారు చెప్పారు. ఇచ్చిన గడువు లోపల ఆస్తి పన్నులు కట్టలేకపోతే ఫైన్లతో వసూలు చేస్తామని చెప్పడం బాధాకరమని, ఆస్తి పన్ను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలో ప్రభుత్వం పన్నులు పెంచాలని చెప్పేసి ఒక యువ జారీ చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మున్సిపల్ ఆఫీసులో అసిస్టెంట్ కమిషనర్ గంగాప్రసాద్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము అడుగుతున్నాము, ఇటువంటి ప్రభుత్వము ఆస్తి పన్నులు భారీగా పెంచాలని చెప్పేసి ఒక అసెంబ్లీలో నిర్ణయం చేయడం జరిగింది. దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఆస్తి పన్నులు ప్రజల మీద భారాలు వేస్తే మీకు వేల కోట్ల రూపాయల అప్పులు ఇస్తాము మీ రాష్ట్రానికి అని చెప్పేసి ఒక షరతుతో ఆ షరతులు తీసుకొని ఆస్తి పన్నులు పెంచడానికి, దానికోసం మీకు అప్పులు కావాలంటే ప్రజల పైన భారాలు వేయండి, చెత్త పన్ను వేయండి, అట్లే ఆస్తి పన్ను వేయండి, నీటి పన్ను వేయండి అని ఈ రకంగా పన్నులన్నీ కూడా ప్రజల పైన భారాలు వేస్తే మేము అప్పులు ఇస్తామని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించకుండా దీన్ని అమలు చేస్తామని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేస్తామంది. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేకము. ప్రజలందరూ కూడా ఈరోజు ఆస్తి పనులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కరోనాతో పనులు లేక ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంటికి కూడా జరగని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. 3 పూట్ల పోషకాహారం తినమని ప్రభుత్వాలు చెప్తున్నాయి. 3 పూట్ల పోషకాహారం తినాలని తినలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలున్నారు. ఈ పరిస్థితుల్లో ఆస్తి పన్నులు పెంచడం ఎంతవరకు సబబం అని చెప్పేసి ఈరోజు పట్టణ పౌర సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వము ఆస్తి పన్నుల పెంపు విషయాన్ని వెనక్కి తీసుకోవాలా, లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా పట్టణ పౌర సమైక్య ఆధ్వర్యంలో హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి తలకొక్కకుండా ప్రభుత్వము స్వచ్ఛందంగా పనిచేయాలా. కేంద్రం ఏదో ఆదేశాలు ఇస్తే కేంద్రము చెప్తే మీరు పనులు చేయడం సరైనది కాదు. ఈ రకంగా ప్రజలపైన భారాలు వేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆస్తి పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి లేని పక్షంలో ప్రజలను కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము.